నిలవాలంటే గెలవాల్సిందే. పిఠాపురం గెడ్డపై జనసేన జెండా ఎగరాల్సిందే. జనసేనానికి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. పార్టీ బతకాలన్నా, పరువు నిలవాలన్నా ఎన్నికల్లో గెలవాల్సిందే. ఇప్పటికే చాలాసార్లు పగిలి పదునెక్కిన గాజు సీస ఈసారైనా గెలిపిస్తుందా లేక మళ్ళీ పగులుతుందా? గెలుపు కోసం పవన్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? గుడిలో పవన్, చర్చ్లో పవన్, పలకరిస్తూ పవన్, ప్రశ్నిస్తూ పవన్, ఇలా పిఠాపురం అంటే పవన్, పవన్ అంటే పిఠాపురం అన్నట్టుగా సాగుతోంది జనసేనాని ప్రచారం. నిత్యం ప్రజల్లోనే ఉంటూ తనని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారని, గెలిస్తే ఏం జరుగుతుందో చెబుతున్నారు. ఇలా ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళుతున్నారు పవర్ స్టార్. పిఠాపురంలో గెలుపు కోసం పవన్ స్ట్రాటజీ మార్చారు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో తీవ్ర విమర్శలకు గురయ్యారు ఆయన. ఓ రకంగా వైసీపీ నేతలు ఆయన్ను చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో ప్రధానంగా రెండు చోట్ల ఓడిపోయిందని. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన రూట్ మార్చారు. ఈ ఎన్నికల్లో ఆయన కేవలం పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఒక్క స్థానం, ఫోకస్ మొత్తం పిఠాపురంపైనే పెట్టారు. అంతేకాదు గతానికి భిన్నంగా జనంలోకి వెళ్తున్నారు. 2019 కేవలం ర్యాలీలు, రోడ్ షోలకే పరిమితమయ్యారు పవన్. దాని నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్సో మరొకటి కారణమో కానీ స్ట్రాటజీ మారింది, ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ ఇప్పుడు నడుస్తూ వెళుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. అంతేకాదు 2019 ఏమీ అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ప్లీజ్ గెలిపించండి అంటున్నారు. రెండు చేతులెత్తి నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకోసం నిలబడతానంటున్నారు, మీ ఆశీర్వాదాలు కావాలంటున్నారు, ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తన ప్రచారంలో దేవాలయాల అభివృద్ధిని హైలైట్ చేస్తున్నారు పవన్. పిఠాపురంలో వైసీపీ దేవాలయాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదంటున్నారు. తాను గెలిచిన వెంటనే 70 నుంచి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటున్నారు. మామూలుగానే పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. సో ఆటోమేటిక్గా హిందుత్వం ముద్ర పడుతోంది, దాన్ని చెరిపేసుకోవాలని చూస్తున్నారు పవన్. అందుకే చర్చిల బాట కూడా పట్టారు. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బషీర్ బీబీ దర్గాను సందర్శించారు. ఇలా సర్వమత ప్రార్థనా స్థలాలను చుట్టేస్తూ తనకు అన్ని మతాలు సమానమే అనే సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు. మరి గెలవాలంటే ఏ ఒక్కవైపు స్టాండ్ తీసుకుంటే సరిపోదు కాబట్టి అందరినీ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో సెంటిమెంట్ రగిలించే పనిలో కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్. మామూలుగానే పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫ్యాన్స్ కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అది రోడ్ షో అయినా కావచ్చు, బహిరంగ సభ అయినా కావచ్చు. పవన్ను టచ్ చేయాలని, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు అభిమానులు. అయితే అభిమానుల ముసుగులో అరాచక శక్తులు తనపై దాడులు చేస్తున్నారంటున్నారు పవన్. బ్లేడ్లతో కోస్తున్నారంటున్నారు. ఒకసారి ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నేను కనీసం రోజుకి 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే ఎందుకు మనకేంటి, కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా, మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఇది పవన్ చెబుతున్న మాట. తనపై, తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడ్లతో దాడులు చేస్తున్నారంటున్నారు. ఇకపై 200 మందితో సెల్ఫీలు దిగుతానని చెబుతున్నారు. దాడులు ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు కదా అంటూ ఆన్సర్ని తన అభిమానులకే వదిలేశారు. సో చెప్పకనే చేసేదంతా వైసీపీని అని చెప్పేస్తున్నారు పవన్. ఇప్పుడే కాదు, గతంలో కూడా పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తన కాన్వాయ్ను కొందరు వెంబడిస్తున్నారని, తనపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పుడు కూడా ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే మాటలు పవన్ నోటి నుంచి వినిపిస్తున్నాయి. పవన్ తీరు చూస్తుంటే గెలుపు కోసం సామ దాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగిస్తున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవాలి, గెలవకపోతే జరిగే నష్టం మాత్రం అంత ఇంత కాదు. పిఠాపురంలో గనక పవన్ ఓడిపోతే, ఫర్ సపోజ్, పార్టీకి జరిగే డ్యామేజ్ అంత ఇంత కాదు. పార్టీ నటుంచి సొంతగా గెలవలేకపోయారన్న అపవాదు పవన్ అకౌంట్లో చేరిపోతుంది. ఇది జనసేన నేతలు, కార్యకర్తల మోరల్ను దెబ్బతీసే ఛాన్స్ ఉంది. అయితే పవన్ ఇంత కష్టపడేందుకు ఇంకా చాలా కారణాలు కూడా కనిపిస్తున్నాయి. పవన్కు పోటీగా బరిలోకి దిగింది వైసీపీ ఎంపీ వంగగీత. పవన్ను ఎలాగైనా ఓడించాలన్న కసి వైసీపీలో కనిపిస్తోంది. వంగగీత నిజానికి బలమైన అభ్యర్థి. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉంది. ఇది కాదన్నట్టు ఒక్కో మండలానికి ఒక్కో కీలక నేతను రంగంలోకి దించారు. కేవలం పవన్ కళ్యాణ్ ఓటమికి సంబంధించి ఈ ఫోకస్ అంతా కూడా జరుగుతోంది. ఏ కాపు కాటునైతే పవన్ వాడి గెలవాలని చూస్తున్నారో ఆ ఎత్తులను చిత్తు చేసేందుకు ఏకంగా ముద్రగడను కూడా రంగంలోకి దించింది వైసీపీ. సో గెలుపు నల్లేరుపై నడక కాదు. అందుకే పవన్ తీరు మార్చారు, నడక మార్చారు, మాట తీరు మార్చారు. మరి పిఠాపురం ప్రజల మనసులు గెలుచుకునేందుకు పవన్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఎంతమేర ఉపయోగపడుతుందన్నది ఎలక్షన్సే చెప్పాలి.